ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో ఈ అయితే చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే డిఎస్సి తుదికి విడుదలనే హెడ్డింగ్తో ఆర్టికల్ రాశారు నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబుల మార్పు వారంలో టెట్ మార్కులు కలిపి జిఆర్ఎల్ వెళ్ళడి సో చాలా రోజుల నుంచి ఈరోజు రేపని ఫైనల్కి అయితే మనకు ఊహించినప్పటికీ తాజాగా నిన్నైతే ఫైనల్కి అయితే అప్డేట్ అయింది సో దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారన్నమాట రాష్ట్రంలో ఉపాధ్యాయ కాలేజీల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది మొత్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు నిర్వహించగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు అరవై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు సో ఆగస్టు పదమూడున ప్రైమరీకి విడుదల చేయగా ఆగస్ట్ ఇరవై వరకు అభ్యంతరాలు తీసుకుంది శుక్రవారం ఫైనల్కి అయితే విడుదల చేశారు ప్రశ్నపత్రాలకు పత్రాలకు సంబంధించిన తుదికి రెస్పాన్స్ షీట్ కూడా వెబ్సైట్లో ఉంచినట్లు విద్యాశాఖ అయితే తెలపడం జరిగింది సో అభ్యర్థుల నుంచి వచ్చిన పరిగణన తీసుకోగా దాదాపుగా అన్ని విడతలు కలుపుకొని నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులను మార్చారు అదేవిధంగా మొత్తంగా యాభై తొమ్మిది ప్రశ్నల్లో ఉన్నందున వాటికి యాడ్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు చూసినట్లయితే వన్ నాట్ నైన్ క్వశ్చన్స్కి అయితే ఆప్షన్స్ అయితే చేంజ్ అయినట్టు తెలుస్తుంది వన్ నాట్ నైన్ క్వశ్చన్స్ అన్ని సెషన్స్ కలుపుకొని అన్ని సెషన్స్ కలుపుకొని వన్ నాట్ నైన్ క్వశ్చన్స్ అయితే ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి అదేవిధంగా ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్కి అయితే స్కోర్ అనేది ఇచ్చారనమాట ఓకేనా అదేవిధంగా ఒక్కొక్క పోస్ట్కు ముగ్గురితో మెరిట్ జాబితా తుదికి విడుదలవడంతో డిఏసీలో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకు తెలిసిపోయింది ఇక వాటికి టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను మరో వారం రోజుల్లో ఇవ్వబోతున్నారు ఓకేనా జిఆర్ఎల్ అయితే ఇవ్వబోతున్నారు టెట్ మార్క్స్ కలుపుకొని డిఎస్సికి టెట్ మార్క్స్ కలుపుకొని జిఆర్ఎల్ అనేది మరో వన్ వీక్లో దాదాపుగా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే వరకు జిఆర్ఎల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత జిల్లాల వైజ్ వన్ ఇస్టు త్రీ లిస్టులను ప్రకటించబోతున్నారు డిస్టిక్లో జిల్లాల వారీగా వెరిఫికేషన్ అయితే వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఆ తర్వాత డిఈఓ కలెక్టర్ ఆధ్వర్యంలో వన్ ఇస్ట్ వన్ ఫలితాలను విడుదల చేస్తారన్నమాట ఓకేనా సో మొత్తం చూసుకున్నట్లయితే జీఆర్ఎల్ అయితే రాబోతుంది ఈ ఈ సాటర్డే ఎండ్ వరకు సాటర్డే వరకు వస్తుందని సమాచారం నెక్స్ట్ వన్ చూసినట్లయితే మూడు నాలుగు రోజుల్లో డిఎస్సి ఫలితాలని ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాసింది డిఎస్సి తుదికి శుక్రవారం విడుదల చేశారు విద్యాశాఖ వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంది ఈ నేపథ్యంలోనే మూడు నాలుగు రోజుల్లో డిఎస్సి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ రాయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిత్ ఎస్జిటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా తుదికిను అందుబాటులో ఉంచారు ఓకేనా మొత్తంగా మనకి ఇక్కడేమో మూడు నుంచి నాలుగు రోజులలోనే ఫలితాలు రాబోతున్నట్టు రాయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే అతి త్వరలో డిఎస్సి ఫలితాలు తుదికి రెస్పాన్స్ షీట్ల విడుదల అని నవ తెలంగాణ ఆర్టికల్ అయితే రాసింది సో ఇక్కడ కూడా మేము సేమ్ అదే మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా ఎన్ని అబ్జెక్షన్స్ ఇచ్చారు ఎంతమంది రాస్తారనే డీటెయిల్స్ అయితే రాయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే డిఎస్సీలో అదనపు మార్కులు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి సర్కారు ఫెయిల్ అయింది డిఎస్స ప్రశ్న పత్రాలు అనేక తప్పులు దొరకడమే ఇందుకు నిరదర్శనం సో మనకు చూసుకున్నట్లయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ వాటిని ఏవైతే కన్సిడర్ చేయలేదన్నట్టు ఇక్కడ రాశారనమాట ఓకేనా కొన్ని మిస్టేక్స్కి ఆబ్జెక్షన్స్ అయితే ఇచ్చేయడం జరిగింది విత్ ప్రూఫ్ తోటి అభ్యర్థులు ఆబ్జెక్షన్ చేసినప్పటికీ వాటిని కన్సిడర్ చేయలేదని మెయిన్ ఆరోపణ అవుతుంది సో దానిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది మొత్తంగా మనకు ఈ వారం రెండు వరకు ఈ ఫలితాలు వస్తాయని అన్ని పేపర్లు కూడా రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే డిఏసి ఫైనల్కి రిలీజ్ అని వెలుగు పేపర్ రాసింది అదేవిధంగా ఇక్కడ కూడా రాస్తారు వన్ వీక్లో మనకు రిజల్ట్ వస్తాయని రాయడం జరిగింది వారం రోజుల్లో మెరిట్ లిస్ట్ నువ్వు రిలీజ్ చేయబోతున్నారని రాశారు ఓకేనా నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే డిఎస్సి ఫైనల్ కీ విడుదల ఇది సాక్షికి సంబంధించిన ఆర్టికల్